హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బెగమ్స్ ఫుడ్ ఫెస్ట్. నేను గౌస్యా. ఇవాళ మరో యమ్మీ యమ్మీ అండ్ ఫేమస్ సిగ్నేచర్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అది హైదరాబాద్ది స్పెషల్ రెడ్ చికెన్ అండి. హైదరాబాద్ ఫంక్షన్స్లో ఈ రెడ్ చికెన్ లేనిది ఏ ఫంక్షన్ జరగదండి. ఇన్ఫ్యాక్ట్ ఈ చికెన్ తినడానికే చాలామంది ఫంక్షన్ అటెండ్ అవుతారని చెప్పడానికి ఏమాత్రం డౌట్ లేదు. అంత టేస్టీగా ఉంటుంది, అంత ఫేమస్ అన్నమాట. మరి ఈ చికెన్ తినడానికి ప్రతిసారి హైదరాబాద్ ఫంక్షన్స్కి వెళ్ళలేము కదా, అందుకని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో రెసిపీ చూపించినాను. మరి లేట్ ఎందుకు, రెసిపీ మీద క్లిక్ అయితే వేయండి. ఫస్ట్ ఒక బౌల్లో 1/2 kg చికెన్ మంచిగా వాష్ చేసి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో ఒక లెమన్ జ్యూస్ వేసుకున్నామండి. ఒక లెమన్ నుంచి వచ్చిన జ్యూస్ వేసుకున్నాను. 2 tbsp అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్ 1/2 tsp, చికెన్ మసాలా 1 tsp, ధనియాల పౌడర్ 1 tsp, ఫ్రై చేసిన ఆనియన్స్, 2 tomatoes ప్యూరీ చేసుకొని వేసుకున్నానండి. జీడిపప్పులు నానబెట్టి పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, పచ్చిమిర్చీలు 4 పేస్ట్ చేసుకొని వేసుకున్నానండి. పెరుగు ఒక 2 tbsp అంత పెరుగు వేసుకున్నాను. ఇవి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ వేసుకున్నానండి, 1/4 tsp. రెడ్ చికెన్ కదా, సో మనకి రెడ్ కలర్లో ఉండాలి. సో కంపల్సరీ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయాలండి. ఒక 30 minutes మ్యారినేట్ కోసం పక్కన పెట్టేద్దాం. 30 minutes తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు రెబ్బలు వేసుకొని వేపుకోవాలండి. ఫస్ట్ ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ వేసుకుందామండి. ఇలా చికెన్ పీసెస్ మొత్తం వేసుకొని ఈ బేషన్లో వాటర్ వేసుకొని మసాలాలు ఉన్నాయి కదా, సో ఆ మసాలాలు ఈ వాటర్లో మొత్తం ఒకసారి కలుపుకొని ఈ వాటరే 1/2 glass అయ్యేలాగా చూసి వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 glass వాటర్ యాడ్ చేశాను. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలండి. లిడ్ పెట్టి 5 minutes కుక్ చేసుకోండి. 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి కర్రీ ఉడకడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో 1/4 tsp నల్ల మిరియాల పౌడర్, 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ లిడ్ పెట్టి కుక్ చేసుకుందామండి. ఇంకా వాటర్ ఏం వేయడం అవసరం లేదు. అందులో ఉన్న వాటర్ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిద్ది. ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యి చికెన్ ముక్కలు సాఫ్ట్గా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ కొంచెం డ్రై అయిన తర్వాత కట్ చేసి చాప్ చేసి వాష్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసుకొని లిడ్ ఒక పక్కకి తెరిచి ఉంచేలాగా క్లోజ్ చేయాలండి. అలా ఉంటేనే మనకి ఆయిల్ లేయర్ అనేది పైకి వస్తుంది, లేదంటే కర్రీ కుక్ అవుతూనే ఉంటుంది. ఇలా ఆయిల్ లేయర్ మొత్తం పైకి వచ్చిన తర్వాత ఒకసారి కర్రీ మొత్తం కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. అంతే, చాలా టేస్టీగా ఉండే హైదరాబాదీ రెడ్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎస్పెషల్గా చెప్పాలంటే ఈ చికెన్ కోసమే హైదరాబాదీ ఫంక్షన్స్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారండి నిజంగా. వావ్, చాలా మౌత్ వాటరింగ్గా కనిపిస్తుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా ట్రై చేయండి. మరి నా రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెడ్ చికెన్ అంటే చాలా ఇష్టంగా తినే వాళ్ళకి ఈ రెసిపీస్ ట్రై చేసి వాళ్ళని కూడా ట్రై చేయమని చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.